Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డపై పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమంటూ మొదటి నుంచి చెబుతున్న ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం తెలుపుతున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశీయ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్ని ఇంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై ఇదివరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి 4 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. డివిజన్ బెంచ్ తాజాగా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని జగన్ సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లను చేపట్టింది. గురువారం నాడే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారని అంటున్నారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జగన్ సర్కారు దాఖలు చేసే పిటిషన్లో తాము ఇంప్లీడ్ కావాలా లేక ప్రత్యేకంగా తాము మరో పిటిషన్ దాఖలు చేయాలా అనే విషయంపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైతే దాన్ని బహిష్కరించే అంశాన్ని కూడా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఇప్పటికే వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టులో నివేదిస్తారని తెలుస్తోంది. ఇంతకు ముందే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో పొందుపరిచిన సారాంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళతారని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ కేరళ కర్ణాటకల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయాన్ని ప్రస్తావిస్తే పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా రాష్ట్రాల్లో భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిన అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నట్లుగా చెప్తున్నారు.